ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి గుండెపోటు రావడంతో ఇవాళ ఉదయం బాత్రూంలోనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే ఆయన తుదిశ్వాస విడిచాడు. లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్లపై ప్రభుత్వం నిషేధించడంతో అప్పటి నుండి ఆయన గుంటూరులోని తన స్వంత ఇంట్లోనే ఉంటున్నారు. జయప్రకాష్ మరణించిన విషయం తెలిసి ప్రముఖ సినీ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జయప్రకాష్ రెడ్డి సొంత ఊరు కడప జిల్లా అల్లగడ్డ మండలం సిరివేల గ్రామంలో జన్మించాడు. సినిమాలోకి రాకముందు ఎస్ఐగా పనిచేసిన జయప్రకాష్ రెడ్డి 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు సినిమాతో సినిమా రంగంలో ప్రయాణం మొదలుపెట్టాడు. 1997లో విడుదలైన ప్రేమించుకుందాం రా చిత్రంతో ఆయన ప్రతి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహరాయుడు లాంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించి తెలుగు సినిమాలో బిజీ అయిపోయాడు. జయమ్మడిదిరా, విజయరామరాజు, చెన్నకేశవరెడ్డి, పలనాటి, ఛత్రపతి, సీతయ్య, విక్రమార్కుడు, నిజం, బ్రహ్మనాయుడు, బిందాస్, గబ్బర్ సింగ్, నాయక్, బాద్షా, రేస్గుర్రం, మనం, రెడీ, పట్టాస్, టెంపర్, సరైనోడు, నేనేరాజు, నేనే మంత్రి, సుప్రీం, ఖైదీ నెంబర్ 150, జయసింహ, రాజాదే గ్రేట్ లాంటి ఎన్నో సూపర్ డూపర్ సినిమాల్లో నటించిన జయప్రకాష్ రెడ్డి తన రాయలసీమ యాస భాషలతో ప్రేక్షకులకు మన్ననలను పొందాడు. కమెడియన్గా, విలన్గా వెండితెరపై తనదైన మార్కు వేసుకున్న ఆయన చివరిగా మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవర్లో కనిపించారు.